తిరుమల నిత్యకళ్యాణ స్వామిని ప్రస్తుతిస్తూ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులు హరిహరులు ఒక్కరే అని ఒక్కాణించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్యుల అంశలు నాలుగూ ఇమిడి ఉన్నాయి. బాలాజీ అనే పేరు బాలసుబ్రహ్మణ్యమునకు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగాభరణాలు, బిల్వపత్ర పూజ శివస్వరూపానికి సాక్ష్యాలు. శంఖచక్ర కిరీటాదులు శ్రీ మహావిష్ణువు చిహ్నాలు. వెలుపలి ప్రాకారంలో సింహశిల్పం శక్తిస్వరూపాన్ని ప్రకటించేది. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ కేశవ బాలసుబ్రహ్మణ్యముల సమన్వయమూర్తి. ఆ విధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివకేశవాది భేదాలు ఆదిలో లేవు. సర్వజ్ఞపీఠం సార్థకం గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారు. ఆదిశంకర భగవత్పాదులు మూడవ ఏటనే దేశభాషల్ని అభ్యసించారు. ఐదో ఏట సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు. ఉపనీతులైన పిదప ఎనిమిదో ఏడు ముగిసేలోగా వేదశాస్త్రాలను పూర్తి చేశారు. భగవత్పాదుల జీవిత చరిత్ర చదివినప్పుడు మానవ మాత్రులకిది సాధ్యమా అని శంకించేవారుండవచ్చు. కాని శ్రీ శంకరులు అవతరించిన 2000 సంవత్సరాల తరువాత అదే సంప్రదాయానికి చెంది అదే కామకోటిపీఠం అధిష్ఠించిన ఒక మహాపురుషుడు సాక్షాత్తు పుంభావ సరస్వతిగా మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆదిశంకరులను గురించి ప్రాచీన పండితులు నుడివిన మాటలు అతిశయోక్తులు కావనిపిస్తోంది. అవతారమూర్తులను, కారణజన్ములను అన్ని విద్యలు, అన్ని కళలు వాటంతటవే వచ్చి ఆశ్రయిస్తాయి. అక్కడ గురుశుశ్రూష నామమాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు మహర్షి సాందీపుని వద్ద శిష్యుడిగా చేరి 64 రోజులలో వేదవేదాంగాలను, అస్త్రవిద్యతో సహా అన్ని విద్యలను అభ్యసించారని శ్రీమద్భాగవతంలో చెప్పబడుతున్నది. లోకంలో సర్వసాధారణంగా మనం చూసే గురుశిష్య సంప్రదాయం కామకోటిపీఠం 68వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామివారి విషయంలో కిందుమీదయ్యింది. కంచిస్వామికి ఒకప్పుడు విద్యాగురువులైన మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రిగారు స్వామితో, "స్వామి, నిమిత్తమాత్రంగా మేము మిమ్ము శిష్యులుగా పాటించిన యథార్థంగా మీరే మా గురువులు, మేము మీకు శిష్యులం" అని అన్నారు. 1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీ నది ఉత్తర తీరాన మహేంద్రమంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకుని 1911 మొదలు 1914 వరకు 4 సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు. బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచి కూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచకం, పెరియ పురాణం, తిరుక్కురళ్ మొదలైన గ్రంథాలను పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను కడముట్ట చూశారు. ఛాయాగ్రహణ రహస్యాలను గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీన శాసన పరిశోధనలో, స్థలపురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు. చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మాకేవైనా సందేహాలు కలిగినప్పుడు కామకోటిస్వామివారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాం అని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి శ్రీ టిఎన్ రామచంద్రన్ ఒక సభలో చెప్పగా నేను స్వయంగా విన్నాను. శాసన పరిశోధనలు చేసే పండితులనేకులు ఆయా సమస్యలను గురించి స్వామిని సంప్రదిస్తూ ఉండేవారు. అప్పట్లో స్వామికి 17 దేశ, విదేశ భాషలు తెలుసు. ఇన్ని విద్యలలో, ఇన్ని కళలలో, ఇన్ని భాషలలో అపారమైన ఇంత విజ్ఞానాన్ని ఎలా సాధించగలిగారన్నది విద్యాధికులకు, భాషావేత్తలకు అంతుపట్టని విషయం. ఈ విధంగా శిల్పమేమి, ఆగమమేమి, మంత్రమేమి, భాషాపరిశోధనమేమి, అన్నిటా సర్వతోముఖమైన స్వామి పాండిత్య ప్రతిభలను గురించి ఆయా విద్యలలో, కళల్లో ఆరితేరిన ప్రవీణులు వాగ్రూపంగా, వ్రాతమూలంగా ఆశ్చర్యం వెలిబుచ్చడం నేనెరుగుదును. అమేయము, విశ్వతోముఖము అయిన ఈ విజ్ఞాన భాండారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం
అనితర సాధ్యం అలౌకికమైన వరప్రసాదమే తప్ప ఎంతటివారికైనా కేవలం స్వయంకృషితో సాధ్యం కాది అసాధారణ సర్వంకష ప్రతిభ. శంభోర్మూర్తిహి చరతి భువనే శంకరాచార్యరూప. చివరకొక మాట, సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచికామకోటి పీఠాన్ని సర్వజ్ఞపీఠంగా లోకానికి చాటి ఆ పీఠాన్ని అధిష్ఠించారు. మరల ఈ శతాబ్దిలో అదే పరంపరకు చెందిన 68వ ఆచార్య పురుషుడు ఆదిశంకరుల అపరావతారంగా సమస్త విజ్ఞప్రపంచంచే ప్రస్తుతించబడుతూ ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రులు సర్వజ్ఞపీఠమనే మాటను సార్థకంచేశారు. జగద్గురు ప్రశస్తి. అద్వైతినోద్వైతిన ఏవ మన్యే వైదేశికా అన్యమతానుగాశ్చ దీప్తిం లభంతేయముపేత్య భక్త్యా జగద్గురుః సోత్ర కుతోస్తి శంక. ద్వైతులు అద్వైతులు ఇతర మతస్థులు కూడా స్వామిచే ఉద్దీపితులవుతున్నారు. జగద్గురుత్వం వీరియందు పూర్తిగా సార్థకం. గ్రామే గ్రామే భక్తవర్యాస్తదీయ గేహే గేహే రూపచిత్రం తదీయం కాంచీపీఠం మండ్యతే కేవలం నో ఏతేనాహో లోకహృత్పీఠికాపి. ప్రతి గ్రామాన స్వామి భక్తులు, ఇంటింటా స్వామి చిత్రపటం. కాంచీపీఠాన్నే కాదు, మన హృదయపీఠాన్ని కూడా స్వామి అలంకరిస్తున్నారు. మయ్యేవ పూర్ణాస్తి గురోర్దయేతి సర్వస్య శిష్యస్య నిరూఢభావః తథా విభక్తాపి దయావ్యయాస్య సర్వేశ్వరో మేయదయో హి నాన్యా. నాయందే స్వామికి పూర్ణమైన దయ అని ప్రతి శిష్యునికి అనిపిస్తుంది. తరుగని దయ స్వామిది, అది సాక్షాత్తు పరమేశ్వరుని లక్షణమే కదా. భక్తాళి వాంఛా పరిపూర్తి దక్షాః సంత్యేవ లోకే బహవో మహాంతః భక్తాంస్తు పుణ్యే పథి యోజయంత ఏతాదృశా పూజ్యతరాః కతీహ. తమ మహిమచే శిష్యుల కోరికలు తీర్చగల గురువులు ఎందరో ఉన్నారు, కాని ఈ స్వామి వలె శిష్యులను పుణ్యమార్గంలో ప్రవేశపెట్టగలవారు అరుదు. భక్తజన సులభులు. భక్తులపై స్వామికి గల వాత్సల్యం అంతా ఇంతా కాదు. భక్తులను సంతృప్తిపరచడానికి, వారిని సంతోషపెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ చెప్పశక్యం కాదు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవారి సంగతలా ఉంచి అనేకమంది భక్తులు తమ జీవితంలో తమ కష్టసుఖాలను గురించి, సంసారంలో చిక్కులను గురించి స్వామితో తమ సమస్యలు చెప్పుకోబోయేసరికి భక్తిచేతనో భయంచేతనో మాటలు తడబడతాయి. ఒకటి చెప్పబోయి వేరొకటి చెప్తారు, అసలు తాము చెప్పదలిచింది మర్చిపోతారు, సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపరు, తమ సమయాన్నంతా వృథా చేస్తున్నారని అనుకోరు. వారి బాధ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి మనస్సులోని మాట రాబట్టటానికి తామే అనేక ప్రశ్నలడిగి తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింపజేస్తారు. చూడవచ్చిన వారి పెద్దలను గురించి, వారి బంధువర్గాన్ని గురించి పేరు పేరున అడిగి వాళ్ల యోగక్షేమాలన్నింటినీ తెలుసుకుంటారు. తమ దూరపు బంధువులను ఒకవేళ భక్తులెవరైనా మర్చిపోతారేమోగాని స్వామికి మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర
స్వామి జ్ఞాపక శక్తి అనే బీరువారలో ఎలా భద్రపరిచుంటుందో ఊహకందని విషయం. మఠం వ్యవహారాలను స్వామి స్వయంగా చూసుకునే రోజుల్లో భిక్ష చెయ్యడానికొచ్చిన భక్తులు ఆ రోజు భిక్షకు కావలసిన సామగ్రిని కూరగాయలతో సహా తట్టలతో పళ్ళాలతో తెచ్చి స్వామి ముందు ఉంచేవారు. సాధారణంగా భిక్షకు తెచ్చే సామానంతా ఇంటి యజమాని స్వయంగా వెళ్ళి మార్కెట్లో దొరికే వస్తువుల్లో మేలు రకాల్ని ఎంచి శ్రేష్టమైన వస్తువుల్నే సేకరించి తెస్తాడు. వాటినన్నిటినీ చూసి స్వామి మెచ్చుకోవాలని ఆ భిక్ష చేసేవారి కోరిక. వారి హృదయాన్ని కనిపెట్టిన స్వామి ప్రతి వస్తువును స్వయంగా చేత్తో ముట్టుకుని పరీక్షించి చూస్తారు. స్వామి భుజించేవి కాకపోయినా కుంకుమ పువ్వేమిటి, పచ్చకర్పూరమేమిటి, జీడిపప్పేమిటి, సీమబాదం పప్పేమిటి, అసలు స్వామి ఆహారం సాధారణంగా పేలాలు, మజ్జిగ, ఏవో కొన్ని పండ్లు, ఇంకా రకరకాల కూరగాయలు. అవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయో, ఆయా భాషల్లో వాటి పేర్లేమిటో, వాటితో ఎన్ని విధాలైన వంటకాలు చేయొచ్చో, ఆయుర్వేదం ప్రకారం వాటి గుణగణాలేమిటో, మనకు కూడా తెలియని వివరాలన్నీ ప్రశ్నోత్తరాల మూలంగా స్వామి భక్తుల నుంచి రాపడతారు. చిన్నతనం నుంచి సన్యాసదీక్షలో ఉండి ఆహార విహారాల్లో కఠిన నియమాలను అవలంబిస్తున్న ఈ స్వామి వస్తుగుణదీపిక అంతా కంఠస్థం చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ స్వామికి అదొక లీల. తాను చెప్పే మాటల వలన, తాను చేసే పనుల వలన భక్తులు ఆనందించాలి. వారి ఆనందం చూసి తను తనివి చెందాలి అంతే. ఈ సందర్భంలో నాకొక సంగతి జ్ఞాపకం వస్తున్నది. ఇది జరిగి 20 ఏళ్లు దాటింది. ఆంధ్రదేశ సంచారంలో స్వామి గుంటూరు జిల్లా రేపల్లెలో మకాన్ చేస్తున్నారు. నా ప్రతి జన్మదినానికి స్వామిని సందర్శించి వారి ఆశీస్సులు పొందిరావడం నాకు అలవాటు. ఆ సంవత్సరం నా కుటుంబంతో సహా విజయవాడ నుంచి బస్సులో రేపల్లె బయలుదేరాను. కార్యక్రమం యావత్తూ యథావిధిగా ముగిసింది. ఆ రోజు మధ్యాహ్నం మమ్మల్నందర్నీ అక్కడే మఠంలోనే భోంచేయమన్నారు. అందరం కలిసి వనభోజనంలాగా చెట్ల నీడను పూజిస్తున్నాం. ఎక్కడి నుంచొచ్చారో మరి, మేం భోజనాలు చేసే చోట స్వామి ఒక బల్లపైన కూర్చునున్నారు. మా విస్తళ్లల్లో వడ్డించిన చాకపాకాలు చూసి వాటిని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏ ఏ వంటకాలు, ఏ ప్రాంతాల వారు ఏ విధంగా తయారు చేస్తారో సవివరంగా చెప్పసాగారు. స్వామి మాటలు వింటూ ఉంటే భోజన పదార్థాలు మాకు మరింత రుచిగా తోచాయి. వారి మాటలు ఆలకిస్తూ ఇన్ని విషయాలను గురించి ఇంత పరిజ్ఞానం ఈ పుట్టు సన్యాసైన ఈ స్వామికి ఎలా మరిందా అని ఆశ్చర్యపోతూ ఆనందంగా భోంచేస్తున్నాం. ఇంతలో ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో మఠం మేనేజర్ శ్రీ విశ్వనాథయ్యర్. దూరం నుంచే స్వామిని చూసి ఉరిమినట్టుగా బిగ్గరగా, స్వామికి ఇహ విశ్రాంతి అంటూ అక్కర్లేదా? పగళ్ళు రాత్రులు భక్తులతో సంభాషణలేనా అని అరిచాడు విశ్వనాథయ్యరు. ఎంతో కాలంగా మఠం మేనేజరుగా ఉండి పీఠాన్ని, స్వామిని కూడా సేవిస్తున్నాడు. స్వామిపై ఆయనకంత స్వతంత్రం. ఆ కేక వింటూనే స్వామి గబగబా లేచి కాషాయం సర్దుకొని పసిపిల్లవాడు పరిగెత్తినట్టు మమ్మల్ని వదిలిపెట్టి పాకలోకి ప్రవేశించారు. భక్తులపై స్వామికి అంత అనురాగం. తన నిద్రాహారాలు ఆయనకొక లెక్కలోనివి కావు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరానముగనే ఏను భుజూతున్ అని కుచేలోపాఖ్యానంలో శ్రీకృష్ణుడన్నట్లు స్వామికి మనం సమర్పించే టెంకాయలు, అరటిపళ్ళు కావు. ఆ మహనీయునిపై మనకు గల భక్తి
అమూల్యం. సౌజన్య సింధు స్వామి. నిజమైన ఆరాధన అంటే శ్రీవారు ఇలా వాక్రుచ్చారు, స్వధర్మాన్ని ఆచరిస్తూ దాని ఫలం ఈశ్వరుడికి అర్పించడమే నిజమైన ఈశ్వర ఆరాధన. అమ్మతో చెప్పుకో నీ గోడు. స్వామి కంచికి దగ్గరలో ఉన్న శివాస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళదేశం నుంచి ఒక పేద బ్రాహ్మడు స్వామిని సందర్శించాడు. తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని, అయితే వరుడి తరఫు వారు వరకట్నం కింద 13 కాసులు బంగారం అడుగుతున్నారని, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని, ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చానని దీనాతి దీనంగా విన్నవించుకున్నాడు స్వామికి. స్వామి, వేరే దిక్కులేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తె మెళ్ళో 3 ముళ్ళు పడే అవకాశం లేదు అని కంటన్నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. స్వామి అన్నారు, చూడు, నేను సన్యాసిని, నీకివ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడుంటుంది? నా ఎదుట విలపిస్తే ఏం లాభం చెప్పు. ఊళ్ళోకి పోయి అమ్మ దగ్గర కూర్చుని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో. నీ ఘోష విని ఆమె ఏమైనా కటాక్షించవచ్చు అన్నారు. సరే, అట్లాగే చేస్తాను అంటూ ఆ బ్రాహ్మడు అంగోస్తను నడుముకు బిగించుకుని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవికి ఎదురుగా కూచుని ఆమెను ప్రార్థించాడు. కొంతసేపు అయింది. ఉత్తరదేశం నుంచి ఎవరో ఒక షావుకారు స్వామిని దర్శించడానికి శివాస్థానం వచ్చాడు. స్వామికి నమస్కరించాడు. స్వామి అతన్ని కుశల ప్రశ్నలు వేశారు. స్వామి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళబోయే ముందు ఆ షావుకారు లోపల జేబులోంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పళ్ళెం తెప్పించి ఆ పొట్లం ఆ పళ్ళెంలో పెట్టి స్వామికి సమర్పించాడు. ఏమిటా పొట్లం అని అడిగారు స్వామి. అందులో కాస్త బంగారం ఉంది స్వామి, దానిని తమకు సమర్పించుకుంటున్నాను అన్నాడు షావుకారు. స్వామివారు అన్నారు కదా, సన్యాసిని, నాకెందుకా బంగారం, నన్నేం చేసుకోమంటావు? షావుకారు అన్నాడు, స్వామి, మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది, దానిని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి, మీరేం చేసినా కూడా నాకు సమ్మతమే అన్నాడు. సరే, పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది, సుఖంగా వెళ్ళిరా అని దీవించారు స్వామి. షావుకారు బయలుదేరి వెళ్లిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మడు అమ్మవారి గుడి నుంచి తిరిగి వచ్చాడు. స్వామి, తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరకు వెళ్ళి నా కథంతా వెళ్లబోసుకున్నాను, ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి అంటూ స్వామి ముందు కూలబడ్డాడు. పక్కన బల్లపై ఉన్న పళ్ళెం చూపించి స్వామి ఇలా అన్నారు, ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉంది, ఆ పొట్లంలో ఏమున్నదో దానిని విప్పిచూడు అన్నారు. వణుకుతున్న చేతులతో బ్రాహ్మడు ఆ పొట్లం విప్పి చూశాడు. స్వామి అడిగారు, ఏముందా పొట్లంలో? బ్రాహ్మడు భయంతో సంభ్రమంతో, బంగారు కాసులున్నాయి స్వామి అన్నాడు. వెంటనే స్వామి అన్నారు, కదా, ఎన్ని ఉన్నాయి లెక్కపెట్టి చూడు అన్నారు. బ్రాహ్మడు లెక్కవేసి 13 కాసులు అంటూ తడబడుతూ సమాధానం చెప్పాడు. నీవెన్ని కాసులు కావాలన్నావు అని ప్రశ్నించారు స్వామి. బ్రాహ్మడు అన్నాడు, 13 స్వామి. సరే సరే, అవి తీసుకువెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అన్నారు స్వామి. బ్రాహ్మడు, అనుగ్రహం స్వామి, పరమానుగ్రహం అంటూ ఆనంద బాష్పాలతో స్వామి పాదాలకు సాగిలపడ్డాడు. బిడ్డకు సంతోషం
స్వామికి సంతృప్తి. శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులను స్వామి పూజిస్తున్నారు. వేలాది భక్తులు శ్రద్ధతో పూజను వీక్షిస్తున్నారు. అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది. వేదికకు దూరంగా ఒక మూల తల్లి ఒడిలో కూర్చున్న చిన్న పిల్ల అమ్మవారికి కట్టిన చీర చూసింది. చూడడంతోటే తనకు ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది అమాయకంగా. తల్లి కూతురుని ఎంతో బుజ్జగించింది. చివరకు మందలించింది. విన్నది కాదు కూతురు. పూజ ముగిసింది. స్వామి అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడి జనమంతా తీర్థం పుచ్చుకుంటున్నారు. తల్లి పిల్లను ఎలాగో సముదాయించి తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక దగ్గరకొచ్చింది. హఠాత్తుగా స్వామి తీర్థం ఇవ్వడం ఆపేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. స్వామి లేచి అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకిచ్చి తరువాత తీర్థం ఇవ్వటం మొదలుపెట్టారు. పిల్లకెంత సంతోషమో స్వామికి అంత సంతృప్తి. ఆ తల్లి విస్తుపోయింది. ఎక్కడో అంత దూరాన కూర్చున్న తన బిడ్డ కోరిక స్వామికి ఎలా తెలిసింది? పిండజ ప్రవరారూఢ చందకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత చంద్రఘంటేతి విశ్రుత దేవుడు చేసిన పెళ్ళి. 1967 మే మాసంలో విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద చాతుర్మాసం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని ప్రార్థించాం నేను, నా భార్య, కుమార్తె లక్ష్మిని వెంటబెట్టుకు వెళ్ళి. ఈవేళ మా అమ్మాయి పుట్టినరోజు, తమ ఆశీస్సులు అర్థిస్తున్నాం అని. అట్లా కూర్చోండి, పిలుస్తా అన్నారు స్వామి. భక్తులందరూ స్వామి దర్శనం చేసిన తర్వాత స్వామి మమ్మల్ని రమ్మని పిలిచారు. అది మామిడి పళ్ల కాలం. బంగారంలా మెరిసిపోతున్న ఒక మామిడి పండు, ఇన్ని అక్షింతలు లక్ష్మి దోసిట్లో పోసి శుభం, వెళ్ళిరాండి అన్నారు స్వామి. సంతోషంతో ఇంటికి వచ్చాం. పిండి వంటలతో పండగ చేసుకున్నాం. మా లక్ష్మి విజయవాడ మేరిస్టెలా కాలేజీలో ఆ సంవత్సరం బిఏ పూర్తి చేస్తోంది. కాలేజీకి సెలవులు కావటం వల్ల రోజూ స్నేహితురాళ్లతో కలిసి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారు చేసే చంద్రమౌళీశ్వరుని పూజలు చూస్తూ ఉండేది లక్ష్మి. సాయంత్రం వారి ప్రవచనాలు వింటూ ఉండేది. ఒకరోజు ఉయ్యూరు నుంచి ఒక భక్తురాలు స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చి మా అమ్మాయి లక్ష్మిని చూసి, ఎవరమ్మాయివి, ఏం చదువుతున్నావు, నీకు వివాహం అయిందా, ఇలాంటివే కొన్ని ప్రశ్నలు లక్ష్మిని అడిగింది. కొన్నింటికి లక్ష్మి సమాధానం చెప్పింది, కొన్నింటికి మౌనం వహించింది. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ భక్తురాలి కుమారుడు సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకుని మళ్ళీ ఇంగ్లాండ్కు వెళదాం అనుకుంటున్నాడు. హైదరాబాదులో అతని అన్నదమ్ములంతా కలిసి తగిన సంబంధాలు వెతుకుతున్నారు కూడా. జగద్గురువును సందర్శించి ఇల్లు చేరిన ఆ భక్తురాలు హైదరాబాదుకు ఫోన్ చేసి తన కుమారులతో మాట్లాడింది. విజయవాడలో నిన్న శంకరాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆంధ్రప్రభ ఎడిటర్ గారి కూతురుట, బిఏ చదువుతోంది,
మనవాడికింతవరకు చూసిన సంబంధాల్లో మీరు ఏదీ ఖాయం చేసుకోకపోతే ఈ అమ్మాయి సంగతి తప్పకుండా విచారించండి. నీలన్రాజువారట మనసాకే అనుకుంటా అని చెప్పిందావిడ. ఆ మన్నాడు ఉదయం ఇంటి వద్ద నేను పేపర్ చూసుకుంటున్నా. హైదరాబాద్ నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మాది ఉయ్యూరు. ఇతడు మా తమ్ముడు. ఇంగ్లాండ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లాండ్ వెళదామని సెలవు పెట్టి స్వదేశానికి వచ్చాడు అన్నారు. మిమ్మల్ని గురించి విన్నాము. మీతో వియ్యం అందాలని కోరుతున్నాము అని కూడా అన్నారు. తమ గురించి, తమ వంశగౌరవం గురించి, తమ ఆస్తిపాస్తుల గురించి వివరాలన్నీ చెప్పారు. కాస్త అట్టహాసంగానే. అంతవరకు మా లక్ష్మి వివాహం సంగతి మేము ఆలోచించలేదు అన్నాడు. అయిన వారిలో ఏవో కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా అమ్మాయి చదువు ముగిసేదాకా పెళ్లి మాట మేము తలపెట్టదలుచుకోలేదు. కాని ఇప్పుడు ఆలోచనలో పడ్డాను. ఇదేదో మామూలు ధోరణిగా లేదే, దైవికంగా నెట్టుకువస్తున్నట్టు అనిపించింది నాకు. నిదానంగా సావకాశంగా మాట్లాడదాం, మళ్లీ కలుద్దాం అన్నాను నేను వారితోటి. ఆ తర్వాత ఒకరిద్దరు ఆప్తమిత్రులతోటి ఆలోచించాను. ఉయ్యూర్లో వారి కుటుంబం మాకు తెలుసు. యోగ్యత గల సంబంధం, ఎందుకు సందేహిస్తారు? ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన సంబంధాలు దొరకడం అంత సులభంగా లేదు. ఒకటుంటే ఒకటి ఉండదు. అన్నీ అనుకూలంగా ఉన్నా వేలకు వేలు కట్నాలు కుమ్మరించాలి. పైగా మనం కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరగడానికి బదులు వారికి వారే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు. మా మాట వినండి, కాదనకండి. ఎంత చదువులు చదివినా ఆడపిల్లలకు మరీ ఎంత ఈడు మించడం కూడా మంచిది కాదు అని సలహా ఇచ్చారు. నేను కాస్త మెత్తబడ్డాను. ఉయ్యూరు వారితో ఇలా అన్నాను, మీతో వియ్యమందడానికి మాకిష్టమే గాని వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నాయి, వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది అన్నాను. వధూవరుల జాతకాలు సరిపోవాలి, నేనివ్వదలిసిన కట్నం మీరు పుచ్చుకోవాలి. అన్నిటినీ మించి మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామివారి అనుమతి నాకు లభించాలి అన్నాను. కాస్త రాయబారం జరిగిన తర్వాత ఉభయలకు అన్నిటిపైన సమాధానం కుదిరింది. స్వామివారు అప్పుడు ఏలూరు మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి జరిగిందంతా సంగ్రహంగా విన్నవించాను. మౌనదీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి వరదాభయహస్తంతో అనుమతించారు స్వామి. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాను నేను. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఇంకా ఎంతో వ్యవధి లేదు. ఆదరాబాదరాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గబగబా శుభలేఖలు అచ్చువేయించాం. సన్నాహాలన్నీ త్వరతరగా జరుగుతున్నాయి. అయినా ఒక సందేహం నన్ను వదలకుండా పీడిస్తూనే ఉన్నది. తన పెళ్లి విషయం మా అమ్మడితో స్వయంగా ప్రస్తావించలేదు నేను. ఏవైనా యుక్త వయసు వచ్చిన బిడ్డ కదా, నేనేమి చేసినా తన క్షేమం కోరి చేస్తానని ఎంత నమ్మకం నా మీద ఉన్నప్పటికీ ఈ విషయంలో ఆమె అంగీకారం లేకుండా స్వతంత్రించి చేయడం భావ్యం కాదనిపించింది. ఆమె అభిమతం తెలుసుకోకుండా వరుడి తరఫు వారితో గంభీరంగా మాట్లాడాను. తీరా ఆమెతో ముచ్చటిస్తే, నాన్నగారు నా చదువు పూర్తి కాకుండా పెళ్లి జరగడం నాకిష్టం లేదు అని అంటే ఏం చెయ్యాలి? మదనలో పడ్డాను. ఆ రోజు రాత్రి ఆలోచనలతో నాకు నిద్రపట్టలేదు. 12 దాటింది. కాస్త కునుకు పడుతోంది. అప్పుడే, నాన్నగారు నాన్నగారు అంటూ మా లక్ష్మి వచ్చి నన్ను లేపింది. ఏమ్మా, ఈ అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకు ఇలా వచ్చావు అన్నాను. మాట తడబడుతూ లక్ష్మి ఇలా అంది, నాన్నగారు నాకిప్పుడు వివాహం చేయడమే మీ నిశ్చయమైతే ఎవరైనా సరే స్వామివారి భక్తుల కుటుంబంలో ఇచ్చి చెయ్యండి నన్ను అంది లక్ష్మి. అర్ధరాత్రి లక్ష్మి ఇలా వచ్చి నన్ను నిద్రలేపి తన అభిప్రాయం ఈ విధంగా తెలుపుతుందని నేనెన్నడూ ఊహించలేదు. మనస్సు నొచ్చకుండా మా లక్ష్మికి ఎంత నచ్చజెప్పవలసి వస్తుందో, నా అంతర్యాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆమెకి తెలియచేయాలో అని ఆందోళన చెందుతున్న నాకు ఆమె మాటలు అమృతప్రాయంగా తోచాయి. నా గుండెల మీద బరువు తొలగించినట్లయింది. పిచ్చితల్లి, ఈ విషయంలో నీ ఇష్టానికి విరుద్ధంగా ఎన్నడైనా ఏ పనిగాని నేను చేస్తానా? నువ్వు వెళ్ళి నిశ్చింతగా నిద్రపో అంటూ మరేమీ చెప్పకుండా పంపించాను. ఆ రాత్రి స్వామిని, నా ఇష్టదైవం రాముణ్ణి తలుచుకుంటూ సుఖంగా నిద్రించాను. మా లక్ష్మి ఇలా వచ్చి ఎన్నడూ నాతో మాట్లాడి అరగదు. ఏ విషయమైనా వాళ్ళమ్మచేది చెప్పించేది. అలాంటిది ఆనాడు అంత ధైర్యంగా నాతో అలా మాట్లాడింది అంటే ఆ మాట మా లక్ష్మి మాట కాదు,
గురుదేవుని వాణి. ముఖ్యమైన బంధువులందరూ ముందుగానే వచ్చారు. మిత్రులు అనిటా సహకరించారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్లి ముచ్చటగా జరిగింది. వేదవిధులు, పండితులు వధూవరులను ఆశీర్వదించారు. తలవని తలంపుగా జరిగినటువంటి ఈ కథంతా నెమరు వేసుకుంటుంటే, ఇది గురుదేవుని కటాక్షమే తప్ప మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢయింది. ఇదే ఒక లీలగా కనిపిస్తే, అంతకంటే అద్భుతమైన ఘట్టం ఆ తర్వాత జరిగింది. వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి శ్రీవారి ఆశీస్సులు అందజేయాలి అనుకున్నాను. స్వామి అప్పుడు పశ్చిమగోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారు అని తెలిసింది. తక్షణం వధూవరులను వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాను కారులో. ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్ కారు వేగం హెచ్చించాడు. స్వామి పలకీలో కూర్చున్నారు. బోయిలు పలకీని భుజానికెత్తుకుని బయలుదేరబోతున్నారు. గబగబా నేను పలకీ దగ్గరికి నడిచాను. నమస్కారం చేసి, స్వామి, అల్లుణ్ణి అమ్మాయిని వెంటబెట్టుకు వచ్చాను అన్నాను. మందహాసం చేశారు స్వామి. పలకీని ఆపారు బోయిలు. అల్లుడు, కూతురు స్వామికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షతలు తీసి వరుడి ఉత్తరేయంలో పోశారు స్వామి. పల్లకీ బయలుదేరింది గోదావరి నదికేసి. నా మనోరథం ఈడేరింది. అన్నీ సలక్షణంగా జరిగాయి. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాం. మంచిరోజు చూసి వధూవరులిద్దరూ ఇంగ్లాండ్ పయనమయ్యారు. ఇంగ్లాండ్ చేరినట్టు కేబుల్ కూడా వచ్చింది ఆ తర్వాత. ఆ తర్వాత అల్లుడిగారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయనం జరిగినప్పుడు పురోహితుల వద్ద నేర్చుకుని ఎన్ని రోజులు సంధ్యవార్చారో ఏమోగాని, ఇంగ్లీషు చదువులు చదివిన తర్వాత ఆధునిక బ్రహ్మచారుల ధోరణిలో ఈయనగారు కూడా అటు తర్వాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది. అలాంటి యువకుడు వివాహానంతరం స్వామిని సందర్శించిన తరువాత విదేశంలో రెండు వేళలా సంధ్యవార్చడం ప్రారంభించాడు. కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబాయిలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ వారు ఇంగ్లాండ్లో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి ఇండియాకు పిలిపించుకున్నారు. ఆ విధంగా సెలెక్ట్ అయిన వారిలో మా అల్లుడుగారొకరు. స్వదేశానికి తిరిగి వచ్చింది మొదలుకొని ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు 6 గంటలు అనుష్ఠానంలో ఉంటారు. పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చినటువంటి ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవరో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్వామి ప్రకృతి శక్తులను వశపరుచుకుంటారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు. విశేషించి మానవ ప్రకృతినే మార్చివేస్తారు. దానవుడు మానవుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు. మనసా వాచా కర్మణా హిందూ ధర్మాన్ని ఆచరించేవారి వల్లనే హైందవం శోభిల్లుతుందని కంచిస్వామివారి మాట. ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై కాక దానిని ఆచరించే వ్యక్తుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే హిందువుడే హిందూ ధర్మానికి ఉత్తమ ప్రచారకుడు. అట్టి మహాపురుషుల వల్లనే హిందూధర్మం నేటికీ నిలిచి ఉన్నది అన్నారు వారు. అంధురాలికి దృష్టి. 1963 ఆశ్వేజమాసం తిరుచిరాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవరాత్రుత్సవాలు జరుపుతున్నారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి. ఉత్సవం తిలకించడానికొచ్చే వేలాది భక్తుల నిమిత్తం విశాలమైన పందిళ్లు వేశారు. ఆ 9 రోజులు పెద్దస్వాములు దీక్షలో ఉండి నవరాత్రులకు సంబంధించిన కార్యకలాపాలను స్వయంగా కొనసాగిస్తున్నారు. ప్రముఖులైన వారికి ప్రత్యేక దర్శనాలు, ఇంటర్వ్యూలు వగైరాలన్నీ రద్దు చేసేశారు ఆ 9 రోజులు.
స్వామి దర్శనానికొచ్చిన భక్తులలో సుమారు 90 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధురాలున్నది. వార్ధక్యానికి తోడు ఆమెకు కళ్ళు కూడా కనిపించవు. 3 రోజులుగా ముదుసలి ఉపవాసాలు కూడా చేస్తున్నదట. 20 మైళ్ల దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చింది. శివశివ హరహర అనడం తప్పితే మరేమీ మాట్లాడదు, ఆహారం అడగదు, ముందు స్వామి దర్శనం కావాలి అంటుంది. నవరాత్రి దీక్షలో ఉండగా స్వామి దర్శనం ఆమెకు సాధ్యమేనా అని అందరూ సందేహించారు. కాని అక్కడ చేరిన భక్తులలో ఒకరికి ఒక యోచన తోచింది. గదిలో నుంచి స్వామి ఒక ద్వారం గుండా రోజుకు 1-2 మారులు వెలుపలికొస్తూ ఉంటారు. ఈ ముదుసలిని ఆ వాకిలి పక్కగా కూర్చోబెట్టాడు ఆ భక్తుడు. ఇహ అక్కడే కూచుని శివశివ హరహర అంటూ తన హఠం సాగించింది ఆ భక్తురాలు. ఆమెను చూడ్డానికి స్వామి బయటికి రావచ్చు అన్న ఆశతో అక్కడ కొన్ని 100ల మంది మూగారు. ఇంతలో తలవని తలంపుగా స్వామివారి శిష్యుల్లో ఒకరు తలుపు తీసుకుని వెలుపలికి వచ్చి వాకిలి పక్కన కూచుని జపం చేస్తున్న ఆ భక్తురాలిని చూశాడు. చుట్టూ చేరిన వాళ్లందరూ ఆమె కథ వినిపించారు ఆ శిష్యుడికి. శిష్యుడు గబగబా లోపలికి వెళ్ళి ఆ భక్తురాలి సంగతి స్వామికి తెలియచేశాడు. మధ్యాహ్నం పూజకుగాను పూజామందిరంలోకి వెళ్లబోతున్న స్వామి శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కు తిరిగి వాకిలి తలుపు తీసి వెలుపలికి వచ్చారు. ఎర్రని ఎండలో శివశివ హరహర అంటూ కూర్చున్న వృద్ధురాలిని చూశారు. ఏం పాటి, నేను నిన్ను చూడ్డానికొచ్చాను, ఎంతసేపటినుంచి అక్కడ కూర్చున్నావు అని అరవంలో అడిగారు స్వామి ఆ అవ్వను. ఆమెకు కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు స్వామి మాటలు. ఆ మాటలు విని, వచ్చావా వచ్చావా నా దేవుడా, వచ్చావా నా తండ్రి నన్ను దీవించడానికి, ఏది కాసేపు నా ఎదుట్నే నిలబడు, నేను నీ కాళ్లకు మొక్కాలి అన్నది అరవంలో. అవ్వా నీకు చూపు లేదు కదా, ఎలా చూస్తావు నన్ను అన్నారు స్వామి. పోని, నా దగ్గరకొస్తే నీ మాటన్నా వింటాను అంది అవ్వ. ఆహా అలా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు స్వామి ఆమెతో. ఆ ఎండలోనే ఆమెను కాస్త దూరంగా నిల్చోబెట్టారు. స్వామి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఆ ప్రదక్షిణంలో 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క క్షణం ఆగుతూ, నేను నీకు కనపడుతున్నానా, నన్ను నువ్వు చూస్తున్నావా అని అడిగారు స్వామి అవ్వను. నీ కాషాయ వస్త్రం కనిపిస్తున్నది, చేతిలో నీ దండం కనిపిస్తున్నది అంటూ వరసగా వర్ణించింది స్వామి రూపమంతా. స్వామి ప్రదక్షిణం పూర్తి చేసేసరికి, 20 ఏళ్ల కిందట నిన్ను నేను చూసినప్పుడు నా కళ్లకు ఎలా కనిపించావో ఇప్పుడు మళ్ళా అలాగే, అచ్చం అలాగే కనిపిస్తున్నావు నా తండ్రి అన్నది. స్వామికి సాగిలపడి నమస్కారం చేసింది. చుట్టూ ఉన్న భక్తులంతా ఆశ్చర్య సంభ్రమాలతో ఆ అంధురాలి గురుభక్తిని ఒకటే పొగిడారు. స్వామి మహిమను కొనియాడారు. జగద్గురు ప్రశస్తి. తచ్చిష్యభాగ్యం కథమత్ర వర్ణ్యం నైకం గురుర్విస్మరతి ప్రదీర్ఘే కాలే ప్రయాతే స్ఫుటమేవ నామ గ్రామం కుటుంబం సకలం స్మరేత్ సః. స్వామి శిష్యుల భాగ్యమేమో గాని వారిని, వారి ఊరిని, వారి కుటుంబాన్ని అంతనూ ఆ మహనీయులు ఎన్నడూ మరువరు. తత్సన్నిధి ప్రాప్తివశాదనేక ఉత్సృజ్య నాస్తిక్యమధర్మ మార్గం సత్సంప్రదాయం పరిగృహ్య శిష్యాః
స్వజన్మ సాఫల్యమవాపురీజ్యం. ఈ స్వామి సాన్నిధ్య భాగ్యం వల్ల అనేకులు నాస్తిక్యం వదిలిపెట్టి ధన్యులైనారు. నాత్యాదరం దర్శయతే ధనిభ్య ఉపేక్షతేనైవ ధనేన హీనాన్ భావప్రధాన సజనార్దనోవ ప్రసారయేద్ భక్తజనే దయాం స్వాం. ధనికులపై హెచ్చు ఆదరం కానీ పేదవారిపై ఉదాసీనత కానీ స్వామి చూపరు. పరమేశ్వరుని వలె భక్తుల భావాన్నే ప్రధానంగా పాటిస్తారు. యస్య గాఢది దృక్షాచ సన్నిధి ప్రాప్య శక్తత దూరస్థయేవ తద్భక్తస్తదనుగ్రహ భాగ్భవేత్. సన్నిధికి రాజాలక దూరము నుండి దర్శనానికై పరితపించే భక్తులు స్వామి అనుగ్రహాన్ని దూరం నుంచే పొందగలరు. అదే నాకు ఆశ్చర్యం. మద్రాసు మైలాపూర్లోని సంస్కృత కళాశాల భవనంలో స్వామి విడిది. భవనం చుట్టూతా పందిళ్ళు వేశారు వేలాది ప్రజలు కూర్చునేందుకు. ఒకరోజున త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుల రెండో కాలం పూజ జరుగుతున్నది. చుట్టూ వేసిన పందిళ్ళు చాలక భక్తులు చాలామంది ఆరుబయట నిలిచి పూజ చూస్తున్నారు. అనుకోకుండా ఆకాశం మేఘావృతమైంది. వర్షం పడుతుందేమోనని బయట నిల్చున్న జనం ముందుకు తోసుకొస్తున్నారు. భారీ వర్షం కురిస్తే పందిళ్ళైనా ఆగేట్లు లేవు. తడిసిపోతామని భక్తులు ఆందోళన పడుతున్నారు. ఆనాడు చిన్నస్వామి శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూర్చున్నారు. పెద్దస్వామి పందిరి వెలుపలకు వచ్చి ఆకాశం వైపు చూస్తున్నారు. అదే పనిగా కొన్ని నిమిషాలయ్యేసరికి అంతగా భయపెట్టిన కారుమేఘం చెక్కలు చెక్కలుగా చెదిరిపోయింది. సహస్ర కిరణాలతో సూర్యభగవానుడు దర్శనమిచ్చాడు. స్వామి ప్రక్కనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యమంతా తిలకిస్తున్నాడు. మీ సందేహం నివృత్తయిందా అని స్వామి ఆ వ్యక్తిని అడిగారు. ఆహా, అయింది స్వామి అంటూ నీళ్లు నములుతూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన పేరు శ్రీ ఊటుకూరి నరసింహారావు. విజయవాడలో హరిజన సేవకుడిగా పేరుబడిన కాంగ్రెస్సు వాది. ఈ కథంతా ఆయనే విజయవాడలో మా ఇంటికొచ్చి నాకు వినిపించారు. తనకు స్వాములవారులంటే నమ్మకం లేదని, వారి మహిమలను అంతకంటే నమ్మనని, కాని మద్రాసులో తాని దృశ్యం స్వయంగా తన కంటితో చూసిన తర్వాత తనలో ఏదో జిజ్ఞాస బయలుదేరిందని అన్నారు. అయితే మరి మీకీ అనుమానాలు అపనమ్మకాలు ఉన్నట్లు ఆ స్వామికి ఎలా తెలుసండి మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడానికి అన్నాను నేను. అదే నాకు ఆశ్చర్యం అన్నారు నరసింహారావు గారు. శ్రీ జనార్దన స్వామి విరచిత జగద్గురు శ్రీ చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరమిందు మంజుల సుస్మితోల్ల సదాననం కామకోటి సుపీఠమండనమాశ్రితామర భూరుహం భక్తకోటి కృదంతరాతతాపనోది సుధాకరం భూమిమాగతమిందుశేఖరమాశ్రయే భవతారకం. చంద్రశేఖర సద్గురుత్తమ పాదపంకజమాశ్రయే జన్మకోటి పరంపరాగత దృశ్య దర్శన వాసనా సద్యయేవ వినాశయేక్షుభ వాసనామిహ యోజయేత్ యత్ర యచ్చతి బోధమాశ్యపవర్గమప్యతి దుర్లభం.
చంద్రశేఖర కింకర కిల మన్వతే భవవారిధిం గోష్పదం విధిలోక భూతి సమృద్ధిమప్యను సంమిత బ్రహ్మభావ సుసంపదం నిజ పాణి పల్లవ సంగత జానతేపి చ నిష్క్రియమల నిత్యముక్త సదాత్మతాం దక్షిణాశ్రమ మౌన ముద్ర మమోగ బోధ విధాయినం శంకరార్యమవాద గాఢగిరం మృదోక్తి సుబోధకం త్యక్తనాగ విభూషణం హ్యభయప్రదం శశిశేఖరం చంద్రశేఖరమిందుశీతల వీక్షణం గురుమాశ్రయే సుమోహనాంగ కళాప నిర్జిత మన్మథం యుక్తియుక్త సుచారు భాషణ నిర్జితామరదేశికం చిన్మయాద్వయ వస్తు దర్శన శాత నివృత మానసం చంద్రశేఖరమాశ్రయేయతి బృందవంద్య పదాంబుజం ఇందుశేఖరమిందు సుందరమిందు శీతల భాషణం వంద్యపాదమ వంద్య భాషమ నింద్య చారు సువర్తనం సత్య చిద్ఘనమత్య గోచర చైత్య ముక్త చిదాత్మకం సద్గురుం గురుమోహవారకమాశ్రయే జగతాం గురుం ముక్త పుష్ప శరేఖు చాప సువాణిమీశ్వర వల్లభా ముక్త వర్ణ పదాకృతిం శృతి శేఖరం పురుషాకృతిం ముక్తి మాదృత దివ్య మానుష విగ్రహం భువి భాసురం భావయే గురు చంద్రశేఖరమిజ్య పూజ పదాంబుజం శాస్త్రదృష్టి సుసంభృతం శృతి సంఘమాన్య సమన్వయం శాస్త్రయోని మనన్యతాంచిత కార్య జాత మహేతుకం అక్షరం చ తదంబరాంత విధారణోద్యతమవ్యయం వ్యాస సూక్తి సమంచితం గురు చంద్రశేఖరమాశ్రయే శ్రీ చంద్రశేఖరేంద్ర శ్రీ సరస్వత్యంగ్రి పంకజే భక్త్యార్పితా స్తుతిరియం ప్రియతాం జగతాం గురుః. వశిష్ఠాది మహర్షుల వంటివారు. బాబూ, అది నడయాడుతున్న బ్రహ్మపదార్థం, దానిని గుర్చి ఎలా పలకడం అంటారు తపస్వాధ్యాయ నిరతులు, పండిత కవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు శ్రీ కామకోటి పరమాచార్యుల గురించి. అయినా సరే నాలుగు మాటలు చెప్పండి అని వెంటబడితే అమూల్యమైన తమ అనుభవ విశేషాలు వివరించారు. ఓసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారిని సందర్శించినప్పుడు మా తండ్రిగారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తమకివ్వమని అడిగారు. తమకు నాగరలిపి వచ్చు, అరవిలిపి వచ్చు, మరి తెలుగులిపి పరిచయమేనా అని నేనడిగాను. నాకు అక్షరాలు వస్తేనేమీ, రాకపోతేనేమీ, పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను, ఒక సెట్టు ఇవ్వరాదు అన్నారు శ్రీవారు. తరువాత కొంతకాలానికి నేను హైదరాబాదు వచ్చాను. స్వామివారు హైదరాబాదులో కౌతా లలితా మనోహరింట్లో ఉన్నారు. నేను శ్రీవారి దర్శనానికి వెళ్లాను.
అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్టు స్వామికి తెలియచేశాడు. దొడ్లో ఒక పాడుబడ్డ కొంపలో కూర్చుని నాకు కబురు పెట్టారు శ్రీవారు. అదే సమయానికి పివి నరసింహారావు గారు కూడా స్వామి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసుకొచ్చారు. శ్రీవారి ఎదుట కూర్చుని తమ శ్లోకాలు వినిపించారు. శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్దే కొన్ని సూచనలు చేశారు. ఆ తరువాత నేను ఆశువుగా శ్రీవారిని గురించి 4 శ్లోకాలు చదివాను. నా శ్లోకాలలో తప్పులేవీ శ్రీవారు ఎత్తి చూపలేదు. కానీ నా కవిత్వంలో 2 చోట్ల తప్పులు దొర్లాయని నరసింహారావు గారు అన్నారు. కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని శ్రీవారన్నారు. ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆశువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి అరగంట సేపు పురాణం చేశారు శ్రీవారు. తరువాత స్వామివారు ఒక పద్యం చదివారు. కనుమీని నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ లజ్జ నెట్టెను మున్మున్న మునింగి కొండచెరి బాటం జారే రేరేడటంచు అనుమోదించుట పద్మినీపతి నిజాస్య స్మేర దృష్టి ప్రసార నవోల్లాసిత హ్రీనయై తెలిపెడిన్ రామా జగన్మోహనా. అది మా తండ్రిగారు వ్రాసిన రామకథామృతం బాలకాండ 9 ఆశ్వాసంలో ఉంది. విశ్వామిత్రుడు రాముణ్ణి నిద్రలేపే సందర్భం. మీ నాన్నగారు దోవనపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదూ అని స్వామి నన్ను అడిగారు. ఏనాడో గతించిన మా తండ్రిగారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారు, అంతే ఆర్తిగా స్వామివారు ఎట్లా చదవగలిగారు? శ్రీవారు ఇప్పటివారు కాదు. వెనక ఆర్షయుగంలో వశిష్ఠాదుల కోవకు చెందినవారు. నేడు లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణలోనూ గోదావరిలోనూ దూకి చచ్చిపోదామనే తలపు అనేక సార్లు కలిగింది నాకు. ఒకసారి అరుగుమీద కూర్చుని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపుకెదురుగా స్వామి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే స్వామి నేలమీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్టుగా ఉందా రూపం. చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరుసగా 2 రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది. అప్పుడు నాకు విసుగు పుట్టింది. నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోలనుకుని నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనపడటం మానేసింది. 5-6 మాసాల తరువాత ఒకసారి మళ్లీ హైదరాబాద్ వచ్చాను. తీర్థయాత్రలకు వెళ్లాలంటేనే ఇక్కడికి వస్తాను, లేకపోతే రాను. వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళినా శ్రీవారి వద్దకు వెళ్ళినా తీర్థయాత్రే నాకు. ఒకరోజు పి వెంకటేశ్వర్లు గారితో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. చందోలు శాస్త్రి గారు వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు. నన్నుద్దేశించి శ్రీవారు, నీ సమస్య ఏమైంది అన్నారు. ఏం సమస్య అని అడిగాను. అదే, అనాచారం కోసం చావడం అన్నారు శ్రీవారు. వద్దు అని మీరన్నారుగా, అందుకని చాలించుకున్నాను అన్నాను నేను. అటు తరువాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకున్నాం శ్రీవారు నేను. ప్రాయశ్చిత్త గ్రంథం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పు చేస్తే దిద్దుకునేందుకు కాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అహం బ్రహ్మాస్మి అనుకోరాదా, అనాచారభావం బాధించకుండా ఉండేందుకు కాను అన్నారు స్వామివారు. ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు అన్నాను నేను. క్షణిక సమాధి ఉందిగా, స్వామి నా వంక చూస్తూ అన్నారు. మీ అనుగ్రహం ఉంటే వస్తుంది అన్నాను. ఆ తరువాత పక్కన ఒక ఆయన శ్రీవారికి వింజామర వీస్తుంటే దాన్ని నేను తీసుకుని కొద్దిసేపు వీచాను. ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక శాల్వ తెప్పించి స్వయంగా వారే నాకు దాన్ని కప్పారు. మీరు ఎవరినీ తాకరు, మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారు అన్నాను. నీకు కాదు కప్పేది, నీ మీదకు వచ్చే అనాచారాన్ని కప్పుతున్నాను
అన్నారు స్వామివారు. శ్రీవారికి నాతో పనిలేదు, నాకు శ్రీవారితో పనిలేదు. కానీ కాసేపు వారితో ఉంటే సంఘంలో నిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు. ఆయన మహానుభావులు. ప్రసంగవశాత్తు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటపై శాస్త్రి గారిని గురించి ఒక చిన్న ఉదంతం చెప్పారు. మా నాన్నగారు త్రిశంకు స్వర్గం అనే పేరుగల 7 అంకాల నాటకం రాశారు. దాన్ని నూజివీడు జమీందారు గారికి చదివి వినిపించారు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు తాము రాసిన విశ్వామిత్ర, మేనక అనే 3 అంకాల నాటకం చదివారు. కవిత్వం గురించి చర్చ జరిగింది. ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది అని అడిగారు జమీందారు గారు. నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఒప్పుకోను అన్నారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు. మరి చందమూరు శాస్త్రి గారు అని అడిగారు జమీందారు గారు. ఆయన ఋషి అన్నారు చెళ్లపిళ్లవారు. నమశివాయ. నాలో చల్లని భావనన్ విమల విన్యాసంబుతో తూగి సత్కాలోత్పన్న ప్రచండ వేగమున ఉత్కంపించి పద్యమ్ములై ఆలాపమ్ముల సాగి సాగి ఆలాపమ్ముల సాగి సాగి స్థిర దివ్యానంద రాగములై లీలన్ సద్గురు చంద్రశేఖరుని కీర్తింపంగ ఉప్పొంగెలే కలువల్పూయును కామకోటి యతియే కాస్తంత నవ్వంగా స్నేహలతా కుంజములే వరించునటుపై అంతంత పల్కంగా బారులు తీరు వరమాలతి లతలు సంప్రోక్షించి భావింపగా వెలుగుల్జిమ్ము యతీంద్రచంద్రుడిలపై వీక్షించి దీవించగా యతీంద్రచంద్రుడిలపై వీక్షించి దీవింపగా నేత్రంబుల్ దర్శించు వారలకు నిర్నిద్రార్ద్ర విశ్వంభరా చిత్రంబుల్ పరమార్థ చింతనల ఇస్సీమాప్త సత్సాధనా సూత్రంబుల్ దరిచేరు భక్తులకు అస్తోకోజ్వలాత్మీయతా ఛత్రంబుల్ భువి చంద్రశేఖరుడు భువి చంద్రశేఖరుడు సచ్ఛాత్రాళికిన్ దైవమై సచ్ఛాత్రాళికిన్ దైవమై పరమాచార్యుల వారు ఒక సందర్భంలో అంగన్యాస కరన్యాసాల గురించి విపులీకరించారు. ప్రాణుల ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతాస్వరూపం సంస్థితమై ఉంటుంది. ఆ దైవరూపాలకే ఆధ్యాత్మికం అని పేరు. వారు ఆయా అవయవాలలో ఉండి ప్రాణులను రక్షిస్తూ ఉంటారు. మంత్రజపాదులలో మనం చేసే అంగన్యాస కరన్యాసాలు ఆ దేవతలను ఉద్దేశించే చేస్తున్నాము.
గ్రంథగ్రంథులు కవిగా రచయితగా శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారు సుప్రసిద్ధులు ప్రాచీన నవీన కవితారీతులలో సిద్ధహస్తులు 1959 నుంచి 10 సంవత్సరాల పాటు విజయవాడలో ఆంధ్రప్రభకు నేను ఎడిటర్గా ఉన్నప్పుడు శ్రీ శేషేంద్ర శర్మగారు సాహిత్యపరమైన అనేక రచనలు గద్యపద్య రూపంలో రాశారు నేను వాటిని ప్రచురించాను పాఠకులు ఆసక్తితో చదివారు సంస్కృతంలో శ్రీహర్షుడు రచించిన నైషధ కావ్యాన్ని నైషధం విద్వదౌషధం అని ప్రసిద్ధిగా చెప్పుకుంటారు విద్వాంసులకు అది ఔషధం వంటిది ఆ కావ్యంలో గ్రంథగ్రంథులుగా పేర్కొనబడిన కొన్ని భాగాలున్నాయని పండితులకు తెలుసు నైషధాన్ని తెనిగించిన శ్రీనాథ మహాకవి వాటి జోలికి పోలేదు సంస్కృత నైషధానికి వ్యాఖ్య వ్రాసిన మల్లినాథ సూరి సైతం ఏ కారణంచేతనో వాటిని స్పృశించకుండా వదిలిపెట్టాడు ఆ తర్వాతనైనా విద్వాంసులెవ్వరూ ఆ ముడులు విప్పడానికి ప్రయత్నించలేదు అంతంత మాత్రాన అవి కొరుకుడు పడేవి కావుట అట ఏమిటి శ్రీహర్షుడే తన కావ్యంలో వాటి గురించి ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పుకున్నారు గ్రంథగ్రంథిరిహ క్వచిత్ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయ ప్రాజ్ఞం మన్యమనాః హఠేన పఠనాత్ మాస్మిన్ కలహ ఖేలతు శ్రద్ధారాధ గురుః శ్లథీకృత దృఢగ్రంథిః సమాసాదయత్యేతత్ కావ్యరసోర్మిమజ్జన సుఖం వ్యాసజ్జనం సజ్జనః ఈ గ్రంథంలో నేను అక్కడక్కడా కొన్ని క్లిష్టమైన ముడులను ప్రయత్నపూర్వకంగా కావాలనే ప్రయోగించాను తానే పండితుడు అని భావించుకునే మూఢుడు ఈ కావ్యంలో ప్రవేశించి ఆటలాడేందుకు ప్రయత్నించవద్దు శ్రద్ధతో గురువును పూజించి గురువు అనుగ్రహంతో నేను ప్రయోగించిన ఆ ముళ్లను విప్పుకోగల సజ్జనుడు మాత్రమే ఈ కావ్యామృతంలో తానమాడి సుఖించుగాక ఆత్మస్థుతి అయితే కావచ్చునేమోగాని ఏ మహాకవి అనగలడీ మాట ఒకనాడు శేషేంద్ర శర్మగారు మా కార్యాలయానికి వచ్చారు నాతో ఇలా ముచ్చటించారు శ్రీహర్షుడు నైషధం రాసి ఎన్నో శతాబ్దాలు గడిచాయి బహుశా 11వ శతాబ్ది మల్లినాథసూరి ప్రభృతులు దానికి వ్యాఖ్యలు వెలయించికూడా దీర్ఘకాలమయ్యింది శ్రీనాథుడు శృంగార నైషధం రచించి శతాబ్దాలు దాటాయి నైషధానికి వ్యాఖ్యానాలు వ్రాసిన మల్లినాథ నారాయణ శేషరామచంద్ర విశ్వేశ్వర భట్టాదులలో ఏ ఒక్కరూ అందులోని గ్రంథగ్రంథుల జోలికి పోలేదు శ్రీహర్షుడు చింతామణి మహామంత్ర ఉపాసకుడు కావడంచేత ఆ ఉపాసనాబలంతో అన్యులెవ్వరూ అర్థంచేసుకోవడానికి అలవికాని గ్రంథులను తన కావ్యంలో నిబంధించాడు అయితే ఆ ముళ్లను విడదీయగల పండితులు ఇంతకుముందు పుట్టలేదు ఇకముందూ పుట్టబోరు అంటారా శర్మగారు అన్నాను నేను ఆశ్చర్యంగా ఆ మాట నేనను కాని ఇంతవరకు ఇతరులెవ్వరూ సాహసించని ఆ పన్ని నేను సాధించాను మీరు ప్రచురిస్తానంటే వాటిని గురించిన నా వ్యాసాలు ప్రభకు ఇస్తాను అన్నారు శర్మగారు అంతకంటేనా ఇంతవరకు కొమ్ములు తిరిగిన ఏ పండితుడూ చేయి చేసుకుని ఆ కార్యం మీరు సాధించినప్పుడు దానిని వెలుగులోకి తేవడం కంటే మించిందేముంటుంది తప్పకుండా మీరు రాయండి నేను ప్రచురిస్తాను అన్నాను నేను శేషేంద్ర శర్మగారి వ్యాసాలు వరుసగా ఆంధ్రప్రభలో వెలువడ్డాయి సాధారణ పత్రికా పాఠకులే కాకుండా పండితులు కూడా అవి చదివారు వాటిని గురించి కొందరు పండితుల అభిప్రాయాలు నేనడిగాను అంతకు పూర్వం ఎవ్వరూ ఆ గ్రంథుల చిక్కు విప్పడానికి యత్నించినట్టు తాము చూడలేదని వారంతా చెప్పారు 1968లో శ్రీ కామకోటి శంకరాచార్యస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి హైదరాబాదు విచ్చేసి అక్కడే చాతుర్మాసం జరిపారు ఆ సందర్భంలో ఒక మిత్రుణ్ణి వెంటబెట్టుకుని శేషేంద్ర శర్మగారు స్వామి దర్శనం చేశారు స్వామివారికి తనను పరిచయం చేసుకుని శ్రీహర్షుని నైషధంలోని గ్రంథగ్రంథులపై ఓం ప్రథమంగా తాను వ్యాఖ్యానం వ్రాసినట్టుగా శర్మగారు స్వామికి విన్నవించారు అటు తరువాత తన అనుష్ఠానానికి సంబంధించిన కొన్ని సందేహాలను స్వామికి చెప్పి వాటిని నివృత్తి చేసుకున్నారు సెలవు పుచ్చుకుని శర్మగారు బయటికి వచ్చేలోపల స్వామి తాము కూర్చున్న చోటునుంచి లేవకుండానే ఒక పుస్తకం శర్మగారి చేతికిచ్చి ఆ పుస్తకంలో ఫలానా పేజీ తిప్పండి అందులో ఏముందో చదవండి అన్నారు స్వామి చెప్పినట్టు చేశారు శర్మగారు నైషధంలోని గ్రంథగ్రంథులను గురించిన వివరణే ఆ పుస్తకంలో ఆ పుటలలో ఉన్నది విశేషమేమంటే స్వామివారితో తాను జరిపిన ఈ సంభాషణ అంతా మొట్టమొదటిసారిగా నాకు వినిపించింది శ్రీ శేషేంద్ర శర్మగారే కొన్ని క్షణాలు నేనూ శర్మగారు మాటలుడిగి
మౌనంలో ఆశ్చర్యంలో మునిగిపోయాం. మౌనం ఎడతగని సంభాషణ అంటారు రమణ మహర్షి. గ్రంథగ్రంథులను గురించి పూర్వం ఎవ్వరూ వ్యాఖ్యానించలేదని శేషేంద్రులు మొదట నాతో చెప్పినా, స్వామివారు తనకా పుస్తకం చూపించిన పిమ్మట తనకు తానే స్వయంగా నా వద్దకు వచ్చి విషయమంతా సవిస్తరంగా నాకు తెలియచేశారు. ఇది శేషేంద్రశర్మగారి సౌజన్యానికి, నిరహంభావనకు నిలువెత్తు సాక్ష్యం. అంతవరకు పండితలోకానికి అజ్ఞాతంగా ఉన్న ఈ కఠిన సమస్యను స్వామి ఉన్నపళంగా ఎలా పరిష్కరించగలిగారు? ఆనాడు శేషేంద్రశర్మగారు తమ దర్శనానికి వస్తున్నారని స్వామికి ముందుగా తెలియదు. శ్రీహర్షుని గ్రంథగ్రంథులను గురించి ఆయన తమతో ప్రస్తావించబోతున్నారని అంతకంటే తెలియదు. ఈ పరిస్థితిలో గ్రంథగ్రంథుల వివరణ ఉన్న పుస్తకం స్వామి వద్ద స్థిరంగా ఉండడం ఎలా సంభవించింది? ఎవరా గ్రంథుల ముడివిప్పిన మహాపండితుడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు స్వామికే తెలియాలి. స్వామి సర్వజ్ఞతకు, అలౌకిక ప్రజ్ఞకు ఇంతకంటే ప్రబల సాఖ్యం ఏముంటుంది? ఇలాంటిదే మరో సంఘటన. పోతన భాగవతంలోని ఒక పద్యానికి సంస్కృత మూలశ్లోకాన్ని ఒకనొక ఆభాణకనుంచి త్రవ్వితీసి మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులుగారికి పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాసి రామమూర్తి రేణుగారికి స్వామివారు వినిపించారు. తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధో వ్రాతముందాని వెంకను పక్షీంద్రుడు వాణి పొంతను ధనుఃకౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు తావచ్చిరొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారబాలగోపాలమున్. గజేంద్ర మోక్షం ఘట్టంలోని ఈ పద్యాన్ని రామమూర్తిగారు చదవగాని దానిని విని స్వామివారు ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదని, అది పోతనకాలానికి పూర్వపుదే అయితే బహుశా పోతన దానిని చూచి ఉండవచ్చు అని అన్నారు. ఆభాణకం గురించి తాము విననేలేదని, దానిని వినిపించమని పుట్టపర్తివారు అభ్యర్థించారు స్వామివారిని. ఒకట్రెండు నిమిషాలాగి స్వామి ఇలా చదివారు. లీలాలోలతమాం రమాం అగణయన్ నీలాం అనాలోకయన్ ముంచన్ కించ మహీం అహీశ్వరమయం ముంచన్ హఠాద్వంచయన్ ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం శ్రీగోవింద ఉదిత్వరత్వర ఉదైత్ గ్రాహగ్రహార్తం గజం. ఈ శ్లోకమొకటి ఉన్నట్టు పుట్టపర్తివారికి, రేణుగారికి తెలియదు. తెలియనివారింకెందరో. జగద్గురు ప్రశస్తి. జ్ఞాత్వా తదీయాం బహవః శుభేచ్ఛాం అధీత వేద అయతంత విప్రాః వేదార్థ విజ్ఞాన సమార్జనాయ జయం చ తత్రాపురపి ప్రకృష్టం. స్వామి ప్రోత్సాహంతో అనేక మంది విప్రోత్తములు వేదార్థ జ్ఞానమును ఆర్జించారు. వర్షాణి వింశత్యధికాని సమ్యక్ వేదాంత శాస్త్రం బహు పండితేభ్యః అధీత్య యజ్ఞాతుమశక్త ఆసీత్ విద్వాన్ క్షణాత్ వేత్తి తదస్య బోధాత్. పండితులు 27 వేదాంత శాస్త్రం చదివి గ్రహింపజాలని రహస్యాలను ఒక్క క్షణంలో స్వామి ఉపదేశం చేత గ్రహించగలరు. అర్థోపవాసీన సకృత్య ఖిన్నః పూర్ణోపవాసీన జహాతి వర్చః అభౌతికం తస్య బలం సమస్తం ఓజశ్చ తేజశ్చ విలక్షణం తత్. స్వామి అల్పాసనులు అయినా కార్యనిర్వహణలో అలసటనొందరు.
పూర్ణోపవాసం చేసేటప్పుడు కూడా వర్చస్సు తగ్గదు. స్వామి శక్తి లోకోత్తరం. లోక కళ్యాణ కార్యాణాం అంగత్వేనైవ నాన్యథా అద్భుతాని ప్రవర్తంతే తస్మాత్ కీర్తి పరాన్ముఖాత్. లోక సంగ్రహ నిర్వహణలో భాగంగానే స్వామి తన విభూతులను ప్రదర్శిస్తారే తప్ప ప్రదర్శన కోసం కాదు.